الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا محمد وعلى آله وأصحابه أجمعين أني ركالا برسمسلو أني ركالا بغرتلو سرو لوكالا سرشتكرتا پالكودو پوشكودو అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త విశ్వ ప్రవక్తల నాయకుడు కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై వారి కుటుంబీకులపై వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈనాటి ప్రసంగంలో మనం ఇబ్రాహీం అలైహిస్సలాం జీవిత పాఠాలు తెలుసుకుందాం. ఇంతకు ముందు గడిచిన ప్రసంగాలలో ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి పూర్తి జీవిత చరిత్రను మనము వివరంగా తెలుసుకుని ఉన్నాం. ఈరోజు ఇన్షాల్లా ఆయన జీవిత చరిత్ర నుండి మనము నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి అనే విషయాన్ని ఇన్షాల్లా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ప్రత్యేకతల్ని తెలుసుకుందాం. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లా సుబ్హాను వతాలా అనేక విశిష్టతలు ప్రత్యేకతలు ప్రసాదించాడు. ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఈ భూమండలం మీద 124,000 ప్రవక్తలు ప్రభవింపబడినారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఆ ప్రకారంగా 124,000 ప్రవక్తలలో ఒక 5 ప్రవక్తల్ని అల్లా సుబ్హానహు వ తాలా ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని ప్రత్యేకంగా ఒక బిరుదు ఒక స్థానము ఇచ్చాడు. ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అంటే వజ్ర సంకల్పము గల ప్రవక్తలు, సహనమూర్తులైన ప్రవక్తలు అని అనువాదం చేసి ఉన్నారు. ఈ వజ్ర సంకల్పము గల సహనమూర్తులైన ప్రవక్తలు ఎవరు అంటే, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. 5 ప్రవక్తలు ఈ స్థానాన్ని పొంది ఉన్నారు. ఈ 5 ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా ఒకరు. కాబట్టి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు 124,000 ప్రవక్తల్లో ప్రత్యేకంగా స్థానం పొందిన 5 ఒక ప్రవక్త. కాబట్టి ఆయనకు అది ఒక ప్రత్యేకమైన గుర్తింపు మరియు విశిష్టత. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అల్లా సుబ్హాను వ తాలా తన స్నేహితునిగా ఎన్నుకున్నాడు. ఖురాన్లో మనం చూసినట్లయితే అల్లా సుబ్హాను వ తాలా 4వ అధ్యాయం 125వ వాక్యంలో తెలియజేశాడు, వత్తఖదల్లాహు ఇబ్రాహీమ ఖలీలా. అల్లా సుబ్హానహు వ తాలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని తమ స్నేహితునిగా ఎన్నుకున్నాడు. అల్లాహు అక్బర్. ప్రపంచంలో ఒక వ్యక్తి ఒక అధికారికి లేదా ఒక రాజకీయ నాయకునికి లేదా ఒక ముఖ్యమంత్రికి, ఒక ప్రధానమంత్రికి, ఒక రాష్ట్రపతికి, ఒక దేశ రాజుకు స్నేహితుడు అయితే దాన్ని ఒక గౌరవంగా భావించి నేను ఫలానా రాజు ఫలానా వ్యక్తి స్నేహితుడిని అని గౌరవంగా చెప్పుకుంటాడు. అయితే సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లా సుబ్హానహు వ తాలాకు ఎవరైనా ఒక వ్యక్తి స్నేహితుడు అయ్యాడు అంటే అతనికి ఎంత పెద్ద గౌరవం దక్కినట్లు. ఆ గౌరవం పొందిన వారిలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. అల్లా సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఆయనను తన ప్రవక్తగా, ఆయనను తన స్నేహితునిగా ఎన్నుకున్నాను అని అల్లా సుబ్హానహు వ తాలా ప్రకటించాడు. కాబట్టి ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఖలీలుల్లాహ్ అల్లా స్నేహితుడు అనే ఒక బిరుదు ఇవ్వబడింది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లా సుబ్హానహు వ తాలా ఇచ్చిన మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి తరువాత ఈ భూమండలం మీద వచ్చిన ప్రవక్తలందరూ ఆయన సంతానంలోనే వచ్చారు. కాబట్టి ఆయనను అబుల్ అంబియా ప్రవక్తల పితామహుడు అనే ఒక బిరుదు ఇవ్వబడింది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లా సుబ్హానహు వ తాలా కొన్ని సహీఫాలు, సహీఫాలు అంటే ఆకాశం నుండి అల్లా అవతరింపజేసిన గ్రంథాలు అని అర్థం, కొన్ని సహీఫాలను
కొన్ని చిన్న చిన్న ఆకాశ గ్రంథాలను అల్లా సుబ్హానహు వ తాలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఇచ్చి ఉన్నాడు. దాని ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది. ఇన్న హాదా లఫి సుహఫిల్ ఊలా సుహఫి ఇబ్రాహీమ వ మూసా. సుహఫి ఇబ్రాహీమ, ఇబ్రాహీం వారికి ఇవ్వబడిన సహీఫాలు అని. అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఇవ్వబడిన గౌరవ మర్యాదలలో ఒక గౌరవం ఏమిటంటే అల్లా సుబ్హాన వ తాల ఆయనకు ఒకచోట హలీమ్ అని, ఒకచోట మునీబ్ అని, ఒకచోట ఉమ్మా అని ప్రత్యేకంగా కితాబిచ్చాడు. హలీమ్ అంటే సహనశీలుడు అని, అలాగే మునీబ్ అని, మునీబ్ అంటే వినమ్రతతో అల్లా వైపు మరలేవాడు అని, ఉమ్మా అంటే ఆయన ఒక వ్యక్తి అయినప్పటికీ ఒక సంఘానికి సమానమైన వాడు అని అర్థం. ఇలాంటి బిరుదులు అల్లా తరపున పొందిన మహాప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి రూపురేఖలు ఎలా ఉండేవి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ యాత్రకు వెళ్ళినప్పుడు ఆకాశాలలో, సప్తాకాశాలలో మొదటి ఆకాశం మీద, రెండవ ఆకాశం మీద, ఈ విధంగా ప్రతి ఆకాశం మీద ప్రవక్తల్ని చూశారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ఏడవ ఆకాశం మీద చూశారు. అల్లా సుబ్హాన వ తాలా ఆయనకు గౌరవంగా ఏడవ ఆకాశం మీద ఉంచి ఉన్నాడు. ఆయనను చూసి వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సహాబాలు, దైవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని మీరు చూశారు కదా, ఆయన రూపురేఖలు ఎలా ఉండేవి, ఆయన కవళికలు ఎవరితో కలిసేవి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీ సోదరుడు అనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఆయన చెప్పుకున్నారు, నా పోలికలు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి పోలికలకు చాలా దగ్గరగా ఉంటాయని చెప్పారు. ఆ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లా సుబ్హానహు వ తాలా ఇచ్చిన కొన్ని గుర్తింపులు, కొన్ని ప్రత్యేకతలు మీ ముందర ఉంచాను. ఇక రండి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనము తెలుసుకోవలసిన విషయాలను చూద్దాం. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎవరి జీవితంలో అయితే తౌహీద్, దేవుని ఏకత్వం, ఏక దైవ ఆరాధన వచ్చేస్తుందో అతను పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం అల్లా మీద ఉంచుతాడు. ఆ తర్వాత అతను అల్లాహకు మాత్రమే భయపడతాడు, అల్లాహకు తప్ప మరెవరికి అతను భయపడడు. ధైర్యం అనేది అల్లా సుబ్హాను వతాలా ఆ వ్యక్తికి ఇస్తాడు. దీనికి ఉదాహరణగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒక ప్రణాళిక ప్రకారము విగ్రహాలను కూల్చేసిన తర్వాత ప్రజలందరి ముందర ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని నిలబెట్టడం జరిగింది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒక్కరే ఉన్నారు. ఆయనకు సపోర్టుగా సహాయం చేసేవారు కుటుంబ సభ్యులు కానీ లేదా స్నేహితులు కానీ ఎవరే కానీ లేరు. ఆయన ఒక్కడే పూర్తి సమాజం ముందర నిలబడ్డాడు. కానీ కంగారు పడలేదు, భయపడలేదు. నిర్భయంగా, ధైర్యంతో వారందరి ముందర నిలబడి ఏ ప్రణాళిక అయితే ఆయన రచించుకున్నాడో ఆ ప్రణాళిక ప్రకారం నిర్భయంగా మాట్లాడాడు. దైవ వాక్యము నిర్భయంగా ప్రకటించారు ఆయన. అంటే ఈ ధైర్యం, ఇలాంటి ధైర్యం ఆయనకు ఎలా వచ్చిందంటే ఆయన జీవితంలో తౌహీద్, ఏక దైవారాధన ఉండింది కాబట్టి ఆయనకు అల్లా సుబ్హాన వ తాలా ఇలాంటి అనుగ్రహాలు, ఈ ధైర్యము ప్రసాదించాడు. అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని రాజు ముందర నిలబెట్టడం జరిగింది. రాజు ముందర కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వెళ్ళి నిలబడ్డారు. రాజు ఉన్నాడు, రాజభవనంలో భటులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒక్కరే అక్కడ నిలబడి ఉన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి సహాయం చేసేవాడు ఎవరూ లేరు. అయినా కానీ నిర్భయంగా అల్లా వాక్యం అక్కడ ప్రకటించారు, అల్లా గొప్పతనాన్ని అక్కడ చాటి చెప్పారు. ఆ ధైర్యము ఆయనకు దేవుని ఏకత్వం, తౌహీద్ ద్వారా లభించబడింది అని ధార్మిక పండితులు వివరించారు. కాబట్టి ఎవరి జీవితంలో అయితే తౌహీద్ వస్తుందో వారు అల్లాని నమ్ముతారు, భయపడితే అల్లాతోనే భయపడతారు. కానీ ఎవరి జీవితాలలో అయితే ఈ తౌహీద్ ఉండదు, నేడు చూడండి మనిషి కాకిని చూసి భయపడుతున్నాడు, గద్దను చూసి భయపడుతున్నాడు, గుడ్లగూబని చూసి భయపడుతున్నాడు, పిల్లిని చూసి భయపడుతున్నాడు, చివరికి తుమ్మితే కూడా భయపడిపోతున్నాడు. కారణం తౌహీద్ లేదు, దేవుని ఏకత్వం లేదు. కాబట్టి ఇవన్నీ మనిషిలో నుంచి తొలగిపోవాలంటే అతను పూర్తి విశ్వాసం అల్లా మీద కలిగి ఉండాలి. అతని జీవితంలో దేవుని ఏకత్వం, ఏక దైవారాధన రావాలి, తౌహీద్ రావాలి.
ఇక ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం తెలుసుకోవలసిన మరొక పాఠం ఏమిటంటే, అల్లా మార్గంలో భక్తుడు నడుచుకుంటూ ఉంటే బహుశా అతనికి ఇబ్బందులు గురి కావచ్చు. కుటుంబ సభ్యుల తరపు నుంచి రావచ్చు, లేదా నగరవాసుల తరపు నుంచి కూడా రావచ్చు, జాతి పెద్దల తరపు నుంచి కూడా రావచ్చు, అధికారుల తరపు నుంచి రావచ్చు, రాజు తరపు నుంచే రావచ్చు. మరి అలాంటప్పుడు దైవ మార్గంలో నడుచుకునే వ్యక్తికి ఇబ్బందులు ఎదురైతే అతను ఏం చేయాలి? వారికి భయపడి ధర్మాన్ని విడిచేయాలా, లేదా ధర్మాన్ని కాపాడుకోవటానికి వారందరినీ వదిలేసి సురక్షితమైన ప్రదేశానికి తరలిపోవాలా? ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏం చేశారు? ఎప్పుడైతే కుటుంబ సభ్యులు తిరస్కరించారు, జాతి ప్రజలు తిరస్కరించారు, రాజు తిరస్కరించి దేశం విడిచి వెళ్ళిపోమన్నాడో, నాకు అల్లాహ్ కావాలి, అల్లాహ్ మార్గంలో నేను నడుచుకుంటాను, నాకు సహాయకుడు అల్లాహ్ సుబ్హాన తాలా అని ఆ ఇల్లు, ఆ నగరము, ఆ దేశము మొత్తము వదిలేసి వలస ప్రయాణం చేసుకుంటూ వేరే ప్రదేశానికి వెళ్ళిపోయారు. కాబట్టి భక్తునికి దైవ మార్గంలో నడుచుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతే అతను తన ధర్మాన్ని కాపాడుకోవటానికి సురక్షితమైన ప్రదేశానికి తరలి వెళ్ళిపోవాలి. దాన్ని వలస ప్రయాణం అంటారు. వలస ప్రయాణం చేసుకోవాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. వలస ప్రయాణం చేయటం ఇది ప్రవక్తల సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని భక్తుడు పాటించాలి. అలా చేస్తే అల్లా సుబ్హాను వతాల వాగ్దానం చేశాడు, ఎవరైతే అల్లా మార్గంలో వలస ప్రయాణం చేస్తారో వారు కోల్పోయిన దానికంటే ఎక్కువ రెట్లు అల్లా సుబ్హాను వతాల వారికి ఇహపర లోకాలలో ఫలితాలు ప్రసాదిస్తాడు. అల్లాహు అక్బర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి జీవితంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలు మక్కా నుండి వలస ప్రయాణం చేసి హబసాకు, మదీనాకు వెళ్ళారు. వలస ప్రయాణం చేసి వెళ్ళిన వారు కోల్పోయిన దానికంటే ఎక్కువగా అక్కడ అనుగ్రహించబడ్డారు. అల్లా సుబ్హాన తాల వారికి అనుగ్రహాలు అక్కడ ప్రసాదించాడు. కాబట్టి అల్లా వాగ్దానం ముమ్మాటికి నిజమైనది అల్లాహ్ మీద నమ్మకం ఉంచి ధర్మ రక్షణ కొరకు, ధర్మాన్ని కాపాడుకోవటం కోసం వలస ప్రయాణాలు చేయాలి, కానీ ధర్మాన్ని వదులుకోరాదన్న విషయము ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు తెలుపబడింది. అలాగే అల్లాహ్ మీద పూర్తి నమ్మకం ఉంచాలి అన్న విషయం కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితం ద్వారా బోధపడుతుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని నగర పెద్దలు అగ్నిలో పడవేయాలని నిర్ణయించారు. విషయం ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి తెలియజేయడం జరిగింది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ మీద పూర్తి నమ్మకం ఉంచారు, అల్లాహ్తో ప్రార్థన చేశారు, హస్బునల్లాహు వనియమల్ వకీల్ అని. అల్లా సుబ్హానహు వతాలా మీద నమ్మకం ఉంచి అల్లా మీద భారం వేశారు. కాబట్టి అల్లా సుబ్హానహు వతాలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని రక్షించాడు, కాపాడాడు, అగ్నికి ఆదేశం ఇచ్చాడు. యా నారు కూని భరదం వ సలామన్ అలా ఇబ్రాహీం. ఓ అగ్ని, నీవు ఇబ్రాహీం కొరకు చల్లదిగా, సురక్షితమైన దానిగా మారిపో అన్నాడు. ప్రజలందరూ చూస్తూ ఉండగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అగ్నిలో వెళ్ళి పడ్డారు. ప్రజలు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కాలి బుడిదైపోయాడు అనుకుంటున్నారు, కానీ ఆయన శరీరానికి రవ్వంత గాయము కూడా కాకుండా ఆయన సురక్షితంగా బయటికి వచ్చేశారు. అల్లా సుబ్హానహు వతాలా ఆయనను రక్షించాడు, కాపాడాడు. ఆయన అల్లా మీద నమ్మకం ఉంచారు, అల్లా సుబ్హానహు వతాలా ఆయనను ఆదుకున్నాడు. కాబట్టి అల్లాహ్ మీద సంపూర్ణ నమ్మకం ఉంచాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సత్యమణి హాజిరాను చూడండి. హాజిరా అలైహిస్సలాం వారు అరణ్య ప్రదేశంలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు హాజిరా అలైహిస్సలాం వారిని వదిలేసి వెళుతూ ఉంటే, ఏమండి అల్లా ఆదేశంతో ఇక్కడ మమ్మల్ని వదిలేసి వెళుతున్నారా అంటే, అవును అని చెప్పగానే, ఇదన్లా యుజయ్యూనా, మీరు అల్లా ఆదేశంతో మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళుతూ ఉంటే అల్లా సుబ్హానహు వతాలా మాకు ఎలాంటి హాని కలిగించకుండా రక్షించుకుంటాడులే అని ధైర్యంగా కూర్చుండిపోయారు ఆవిడ. అల్లాహ్ అక్బర్. ఏ మనిషి నివసించని చోట, ఎలాంటి జీవన ఆధారము లేని చోట ఒక తల్లి ఒడిలో చంటి బిడ్డను ఉంచుకొని అక్కడ అల్లాహ్ మీద సంపూర్ణ నమ్మకంతో కూర్చుండిపోయారు అంటే ఎంతటి నమ్మకం ఆవిడికి అల్లాహ్ మీద. అంత అల్లాహ్ మీద నమ్మకం ఉంచినారు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆమెను రక్షించాడు. అక్కడ జంజం నీటిని ఉపగింపజేశాడు, జుర్హుం తెగ వారిని అక్కడికి వచ్చేటట్టు చేసి అక్కడ ఒక నగరాన్ని స్థాపించాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆమెను రక్షించి కాపాడాడా లేదా?
కాపాడాడు. కాబట్టి అల్లాహ్ మీద సంపూర్ణ నమ్మకం ఉంచితే వారిని ఆదుకోవటానికి రక్షించటానికి అల్లాహ్ చాలు అని చెప్పారు. కాబట్టి అల్లాహ్ మీద సంపూర్ణ నమ్మకం ఉంచాలి భక్తులు అన్న విషయము ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితంలో మనకు బోధపడుతుంది. అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితంలో మనం తెలుసుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, మనిషికి ఎప్పుడైనా ఏదైనా భయము ఆందోళన కలిగితే, సమస్య ఎదురైతే అతను వెంటనే నమాజ్ ఆచరించి అల్లాతో ప్రార్థన చేయాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వలస ప్రయాణం చేసుకుని మక్కా నుండి పాలస్తీనాకు, పాలస్తీనా నుండి ఈజిప్టు దేశానికి వెళ్ళినప్పుడు ఈజిప్టు దేశంలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి పెద్ద సమస్య ఎదురయ్యింది. సారా అలైహిస్సలాం వారిని రాజు పిలిపించి ముట్టుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇంటిలో నమాజ్ ఆచరించి అల్లాతో ప్రార్థన చేశారు, వాళ్ళ నా సతీమణిని రక్షించమని. అక్కడ సారా అలైహిస్సలాం వారు కూడా అల్లాతో ప్రార్థన చేశారు, వాళ్ళ ఈ దుర్మార్గుడి చెయ్యి నా మీద పడకుండా రక్షించుకోమని అల్లాతో ప్రార్థించగా అల్లా సుబ్హానహు వ తాలా రాజుని శిక్షించాడు, సారా అలైహిస్సలాం వారిని కాపాడాడు. సారా అలైహిస్సలాం సురక్షితంగా ఇంటికి చేరారు. చూస్తే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నమాజ్ ఆచరించి అల్లాతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. సురక్షితంగా సారా అలైహిస్సలాం ఇంటికి రాగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంటే ఆపద వస్తే, ఆందోళన కలిగితే, సమస్య ఎదురైతే నమాజ్ ఆచరించి అల్లాతో సహాయం కోరాలి. ఖురాన్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా అదే ఆజ్ఞ మనకు ఇచ్చి ఉన్నాడు, వస్తయీను బిస్సబరి వస్సలా, మీరు ఓపిక సహనంతో మరియు నమాజ్ ఆచరిస్తూ అల్లాతో సహాయం వేడుకోండి అన్నాడు. కాబట్టి సమస్య వస్తే నమాజ్ ఆచరించి అల్లాతో సహాయం వేడుకోవాలన్న విషయము ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితం ద్వారా మనకు బోధపడుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చూడండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఎప్పుడైనా ఏదైనా సమస్య ఎదురైతే నమాజ్ ఆచరించి అల్లాతో ప్రార్థన చేసేవారు. వర్షాలు కురవలేదు, నమాజ్ ఆచరించి వర్షం కోసం ప్రార్థన చేసేవారు. చంద్రగ్రహణం ఏర్పడింది, సూర్యగ్రహణం ఏర్పడింది, నమాజ్ ఆచరించి అల్లాతో ప్రార్థన చేసేవారు. ఏదైనా సమస్య ఎదురైంది, ఆందోళన ఎదురయ్యింది, తుఫాన్ లాంటిది ఏదైనా వచ్చింది, దుమ్ము ధూళి, వెంటనే నమాజ్ ఆచరించి అల్లాతో ప్రార్థన చేసేవారు. సంతోషము కలిగింది, విజయము దక్కింది, అప్పుడు కూడా నమాజ్ ఆచరించి అల్లాహ్ కృతజ్ఞతలు తెలియజేశారు. కాబట్టి మనిషికి సంతోషము కలిగిన, ఆందోళన కలిగిన, నమాజ్ ఆచరించి అల్లాహ్కు వేడుకోవాలి. ఈ విషయం మనకు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితంలో తెలియజేయడం జరిగింది. అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితంలో మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనిషి దువా చేస్తే, ప్రార్థన చేస్తే, ఆ దువా యొక్క ఫలితం అల్లా తలిస్తే వెంటనే దక్కవచ్చు, అల్లా తలిస్తే ఆలస్యంగా అయినా కూడా దక్కవచ్చు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లా సుబ్హాను వ తాలాతో వివాహం తర్వాత సంతానం కోసము ప్రార్థిస్తే 86 సంవత్సరాల వయసులో అల్లా సుబ్హాను వ తాలా ఆయనకు సంతానం ప్రసాదించాడు. అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ప్రార్థన 86 సంవత్సరాల వయసులో ఫలించింది. ఆలస్యంగా అల్లా సుబ్హానహు తాలా ఆ ప్రార్థన ఫలితాన్ని ఇచ్చాడు. అలాగే హాజిరా అలైహిస్సలాం వారిని అరణ్య ప్రదేశంలో వదిలి వెళ్ళేటప్పుడు, నా కుటుంబ సభ్యుల్ని అరణ్య ప్రదేశంలోని గృహం వద్ద వదిలేసి వెళుతున్నాను, వాళ్ళ ఇక్కడ నువ్వు ప్రజల్ని తీసుకుని వచ్చి వారిని ఇక్కడ నివసింపజేయి, ఇక్కడ నివసించి వారికి పండ్లు ఫలాలు ప్రసాదించు అని ప్రార్థన చేస్తే వెంటనే ఆ ప్రార్థన ఆమోదించబడింది. వెంటనే అల్లా సుబ్హానహు తాలా జురుమ్ తెగ వారిని అక్కడికి వచ్చి స్థిరపడేటట్టు చేశాడు. అంటే ఒక ప్రార్థన ఫలితం వెంటనే దక్కింది, మరొక ప్రార్థన ఫలితము ఆలస్యంగా దక్కింది. ఆ విధంగా ప్రార్థన ఫలితము అల్లా సుబ్హానహు తాలా తలిస్తే వెంటనే కూడా ఇవ్వగలడు, ఆలస్యంగా అయినా ఇవ్వగలడు. అయితే మనిషి ఓపికతో అల్లా మీద నమ్మకం ఉంచుకొని ఎదురు చూడాలి, నిరాశ చెందకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు, మనిషి ప్రార్థన అంగీకరించబడుతుంది అతను తొందరపడనంత వరకు అన్నారు. కాబట్టి తొందరపడకుండా సహనంతో ఎదురు చూస్తూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటంటే, మనిషి చేసే దువా ప్రార్థన తప్పనిసరిగా అతనికి 3 పద్ధతుల్లో నుంచి ఏదో ఒక పద్ధతిలో దక్కుతుంది. ఒక రకమైన ఫలితం ఎలాంటిదంటే, అతను కోరిన కోరికను అల్లా సుబ్హానహు తాలా వెంటనే తీర్చేస్తాడు. ఇది ఒక రకమైన ఫలితం. రెండవ రకమైన ఫలితం ఎలాంటిదంటే, అతను కోరిన కోరికకు బదులు అల్లా సుబ్హానహు తాలా అతని మీద రాబోయే ఆపదను తొలగించేస్తాడు.
మూడో రకమైన ఫలితం ఏమిటంటే అతను చేసిన దువాకు ప్రతిఫలంగా ప్రపంచంలో ఎలాంటి అనుగ్రహం ఇవ్వబడదు కానీ పరలోకంలో పెద్ద పుణ్య రూపంలో అల్లా సుబ్హానహు తాలా ఆయనకి అనుగ్రహం ఇస్తాడు. ఆ విధంగా ఈ మూడు విధానాల నుంచి ఏదో ఒక విధంగా మనిషి యొక్క దువా ప్రార్థన ఫలితం దక్కుతుంది, అతని ప్రార్థన వృధా పోనే పోదు. కాబట్టి మనిషి ప్రార్థన అల్లాతో చేయాలి. ప్రార్థనను ఆలకించేవాడు, సమస్యల్ని పరిష్కరించేవాడు అల్లా సుబ్హానహు తాలా ఒక్కడు మాత్రమే. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితంలో మనం తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అహంకార పరిణామము చాలా విపరీతంగా ఉంటుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితంలో నమ్రుద్ రాజు ఉండేవాడు. అల్లా సుబ్హానహు తాలా వాక్యాలు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు రాజును వినిపిస్తే ఆ రాజు ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని దైవ వాక్యాన్ని తిరస్కరించాడు, అహంకారాన్ని ప్రదర్శించాడు. తత్ఫలితంగా ఏమైంది? ఇబ్రాహీం అలైహిస్సలాం ఏమో అల్లా మీద నమ్మకం ఉంచుకుని వలస ప్రయాణం చేసేసారు, కానీ అల్లా సుబ్హానహు తాలా ఒక దోమను పంపించి అతనికి శిక్షించాడు. ఆ దోమ అతని చెవి లేదా ముక్కు ద్వారం నుండి మెదడుకి చేరుకునింది. అతనికి కాటు వేస్తూ ఉంటే అతను తలను బాదుకునేవాడు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులను నియమించుకున్నాడు తల మీద బాదేయడానికి. ఆ విధంగా వారు బాదుతూ ఉంటే చరిత్రకారులు తెలియజేసిన విషయం ఏమిటంటే 400 సంవత్సరాల వరకు ప్రజల మీద దౌర్జన్యం చేస్తూ పరిపాలించాడు. ఆ తర్వాత దోమను పంపించి అల్లా సుబ్హానహు తాలా 400 సంవత్సరాల వరకు అతన్ని శిక్షించాడు. వారిద్దరూ అతనికి ప్రతిరోజు తల మీద బాదుతూ ఉండేవారు. ఆ తర్వాత అలా బాదుతూ చివరిగా తల పగిలి అతను మరణించాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి తెలియజేయడం ఏమిటంటే అహంకారానికి పాల్పడ్డాడు కాబట్టి నీచమైన చావు చచ్చాడు. పరలోకంలో కూడా కఠినమైన శిక్షలు ఉంటాయి. కాబట్టి అహంకార పరిణామం చాలా ఘోరంగా ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరి హృదయంలో జొన్న గింజంత అహంకారము ఉన్నా అతను స్వర్గంలోకి ప్రవేశింపజాలడు అన్నారు. కాబట్టి అహంకారము భక్తునికి మనిషికి పనికిరాదు. అనుకువ వినమ్రత మనిషిలో కావాలి. అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితంలో మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే మనిషి యొక్క విశ్వాసము పెరుగుతుంది తగ్గుతుంది కూడా. ఎలా పెరుగుతుంది అంటే అతని సత్కార్యాలు పెరుగుతూ పోతే అతని విశ్వాసము కూడా పెరుగుతూ పోతుంది. అతను సత్కార్యాలకు దూరమైపోయి పాపాల్లో పడిపోతే అతని విశ్వాసము క్షీణిస్తూ పోతుంది. దీనికి ఉదాహరణగా చూసినట్లయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒకసారి అల్లాహతో కోరిక కోరారు. ఓ అల్లా సుబ్హానహు తాలా, నువ్వు మృతులను ఎలా మళ్ళీ తిరిగి లేపుతావో నేను చూడాలనుకుంటున్నాను అన్నారు. అల్లా సుబ్హానహు తాలా అన్నాడు, నీకు నమ్మకం లేదా? అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్నారు, లేదు అల్లా, నాకు నీ మీద సంపూర్ణ నమ్మకము ఉంది, కానీ నేను కళ్ళారా చూసి సంతృప్తి చెందాలనుకుంటున్నాను, అంటే నా విశ్వాసాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను అన్నారు. అప్పుడు అల్లా సుబ్హానహు తాలా 4 పక్షుల్ని తీసుకొని వాటి భాగాలను చేసి 4 కొండల మీద ఉంచి అల్లా నామాన్ని తలిచి పిలవండి, అవి మీ దగ్గరికి సజీవంగా బతికి వస్తాయి అనగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అదేవిధంగా పక్షుల్ని తీసుకుని వాటి భాగాల్ని వేరుపరిచి కొండల మీద ఉంచి అల్లా నామాన్ని స్మరించి పిలవగా అవి బ్రతికి సజీవంగా లేచి వచ్చేసాయి. అంటే దీని ద్వారా బోధపడే విషయం ఏమిటంటే అల్లా సుబ్హానహు వ తాలా మృతుల్ని మళ్ళీ తిరిగి లేపగలడు, అలాగే అల్లా అద్భుతాలను, అల్లా అనుగ్రహాలను, అల్లా శక్తి సామర్థ్యాలను భక్తుడు తెలుసుకుంటే అతని విశ్వాసము పెరుగుతుంది. కాబట్టి మనము కూడా అల్లా యొక్క గొప్పతనాన్ని ఖురాన్ గ్రంథాలలో మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలలో చదివి విని ధార్మిక పండితుల నోట ప్రసంగాలు విని అలాగే ప్రవక్తల జీవిత చరిత్ర, సహాబాల జీవిత చరిత్ర, సహాబియాత్ల జీవిత చరిత్ర, దైవ భక్తుల పండితుల జీవిత చరిత్ర చదివి విశ్వాసాన్ని పెంచుకోవాలి. అప్పుడే మన విశ్వాసము పెరుగుతుంది, దృఢపడుతుంది. అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే సంతానం ఇచ్చేవాడు అల్లాహ్ మాత్రమే. అల్లాహ్ తప్ప ఎవరికి సంతానం ఇచ్చే శక్తి లేదు. ఎవరికైనా సంతానము కావాలి అంటే, సంతానం కలగట్లేదు సంతానము కావాలి అని ఆశపడుతూ ఉంటే వారు అల్లాహ్ వైపుకే మరలాలి, అల్లాహ్తోనే వేడుకోవాలి. అల్లాహ్ తలిచినప్పుడు తప్పనిసరిగా వారికి సంతానం ఇస్తాడు.
ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహకు అల్లాహతో సంతానం కోసం ప్రార్థన చేయగా 86 సంవత్సరాలలో ఒక కుమారుణ్ణి 100 సంవత్సరాల వయసులో మరొక కుమారుణ్ణి అల్లా ప్రసాదించాడు. ఆ విధంగా సంతానం ఇచ్చేవాడు ఒకడు అల్లా మాత్రమే. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తొందరగా నాకు బిడ్డలు పుట్టట్లేదు అని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కానీ లేదా వారి సతీమణి కానీ అల్లాను వదిలేసి చెట్ల దగ్గరికి పుట్ల దగ్గరికి సమాధుల దగ్గరికి వెళ్ళారా? లేదే, అలా చేయలేదు. ఎందుకు? వారి వద్ద సంతానం ఇచ్చే శక్తి లేదు. సంతానం ఇచ్చే శక్తి అల్లాహకు మాత్రమే ఉంది. కాబట్టి సంతానం కోసం అల్లాహతోనే ప్రార్థన చేయాలి. ఇక సంతానము అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎవరికైనా ఇస్తే, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో తెలియజేశాడు, అల్లాహ్ తలిచిన వారిని అల్లాహ్ కుమారుల్ని ప్రసాదిస్తాడు, ఆయన తలిచిన వారిని కుమార్తెల్ని ప్రసాదిస్తాడు, ఆయన తలిచిన వారిని కుమారులు కుమార్తెలు రెండు రకమైన సంతానాన్ని ప్రసాదిస్తాడు. ఆయన తలుచుకుంటే అసలు సంతానమే లేకుండా కూడా చేస్తాడు అని చెప్పాడు. కాబట్టి సంతానం ఇచ్చేవాడు అల్లాహ్ మాత్రమే. ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వతాలా అనుగ్రహంతో మనకు సంతానం దక్కితే ఏం చేయాలి అంటే, తల్లిదండ్రులు ఆ సంతానానికి భక్తి శ్రద్ధలు నేర్పించాలి, ధర్మపరమైన శిక్షణ ఇవ్వాలి. ముఖ్యంగా తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది. తల్లి మాటల తల్లి ప్రవర్తనల ప్రభావం బిడ్డ మీద పడుతుంది. బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచే తల్లి యొక్క ఆలోచనల ప్రభావము తల్లి యొక్క ప్రవర్తనల మాటల ప్రభావము బిడ్డ మీద పడుతుంది అని పండితులు మరియు వైద్య నిపుణులు తెలియజేసి ఉన్నారు. మనము ఇంతకుముందు నూహ్ అలైహిస్సలాం వారి చరిత్ర విన్నాం, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి చరిత్ర విన్నాం. ఆ చరిత్రల్లో మనం చూసాం నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు ఒక కుమారుడు అవిశ్వాసి అయ్యాడు. ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఒక కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం అల్లాహ్ కోసం బలి అయిపోవడానికి సిద్ధపడిపోయాడు. అక్కడ ఒక ప్రవక్త కుమారుడు అవిశ్వాసి అయిపోవటానికి, ఇక్కడ ఒక ప్రవక్త కుమారుడు అల్లాహ్ కోసము బలి అయిపోవటానికి సిద్ధపడటానికి కారణము ఏమిటి అంటే, ఇద్దరు ప్రవక్తలైనప్పటికీ అక్కడ నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి అవిశ్వాసరాలు కాబట్టి అక్కడ ఆ నూహ్ అలైహిస్సలాం వారి యొక్క సతీమణి ఆలోచనల మాటల ప్రభావము నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడి మీద పడింది. కాబట్టి అతను కూడా అవిశ్వాసి అయిపోయాడు. ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సతీమణి హాజరా అలైహిస్సలాం గొప్ప భక్తురాలు కాబట్టి ఆమె మాటల ఆమె భక్తి ప్రభావము కుమారుడి మీద కూడా పడింది. అతను ఒక గొప్ప భక్తుడయ్యాడు అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఆ ప్రకారంగా తల్లి ప్రభావము బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది. తల్లి ఒడి పిల్లలకు మొదటి బడి. కాబట్టి ఒక భక్తురాలు తల్లి అయి ఉండటం చాలా ముఖ్యం. అందుకోసమే ఒక భక్తురాలితో వివాహం చేసుకోవాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేశారు. అలాగే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరొక సున్నితమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రుల మాట విని భార్యకు విడాకులు ఇచ్చేయవచ్చునా? ఈ ప్రశ్న సౌదీ అరేబియాలోని ధార్మిక పండితులకు అడిగితే వాళ్ళు అన్నారు, చూడు నాయనా, తల్లిదండ్రులు నీ భార్యకు విడాకులు ఇచ్చేమని చెప్తున్నారంటే దానికి ఒక ముఖ్యమైన బలమైన కారణం ఉండాలి. ఆమె వ్యభిచారం చేస్తూ ఉండగా అక్రమ సంబంధం పెట్టుకుని ఉండినట్టు వారు కళ్ళారా చూసి ఆధారము చూపిస్తే అప్పుడు నువ్వు ఆమెకు విడాకులు ఇవ్వవచ్చు. అలా కాకుండా వేరే ఇతర ఏమైనా కారణాలు ఉంటే విడాకులు ఇవ్వటం సరికాదు నాయనా. నేడు ప్రపంచంలో చాలామంది తల్లిదండ్రులు కేవలం దురుద్దేశంతో దౌర్జన్యం చేస్తూ ఇలాంటి బెదిరింపులు కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు విడాకులు ఇవ్వటానికి అవసరం లేదు. విడాకులు ఇవ్వడం అల్లాహకు నచ్చని విషయము. అల్లాహకు నచ్చని విషయాల్లో తల్లిదండ్రుల మాట వినటానికి అవసరం లేదు అని చెప్పారు. అయితే అతను వెంటనే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మాట విని ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు భార్యకు విడాకులు ఇచ్చేశారు కదా అని చెప్తే వెంటనే వారు అన్నారు, ఆయన భక్తి ఆశయాలు పెట్టుకున్నవాడు, నేటి తల్లిదండ్రులు దురుద్దేశాలు పెట్టుకునేవారు, కాబట్టి ఆయనతో నేటి తల్లిదండ్రులకు పోల్చడం సరికాదు అని చెప్పారు. కాబట్టి ఇమామ్ అహ్మద్ ఇబ్నే హంబల్ రహిమహుల్లా వారి వద్ద కూడా ఒక కుర్రాడు వెళ్ళి ఇదే విధంగా నా తండ్రి చెప్తున్నాడు, నేను నా భార్యకు విడాకులు ఇచ్చేయాలనా అంటే వద్దు అని చెప్పారు. అయితే అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రజిల్లా అను వారు వారి తండ్రి మాట ఉమర్ రజిల్లా అను వారి మాట విని విడాకులు ఇచ్చేశారు కదా భార్యకు అంటే, అప్పుడు అహ్మద్ ఇబ్నే హంబల్ రహమతుల్లా అలే వారు చాలా చక్కటి మాట అన్నారు, నీ తండ్రి ఉమర్ అంతటి భక్తుడు కాదు కదా, కాబట్టి నీ తండ్రికి ఉమర్తో పోలిక అసలు లేనే లేదు, నీ తండ్రి మాట వినాల్సిన అవసరం లేదు అని చెప్పారు. కాబట్టి మిత్రులారా, కేవలం ఈ రోజుల్లో
కట్న కాలుకలకు లేదా ఇతర దౌర్జన్యపరమైన విషయాల వల్ల తల్లిదండ్రులు బిడ్డలకు అడ్డుగా పెట్టుకొని ఆ మహిళ మీద ఆ మహిళ కుటుంబ సభ్యుల మీద దౌర్జన్యం చేస్తూ ఉంటారు, వారిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రుల మాట మనం వినాల్సిన అవసరం లేదు అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఈ విషయం మనము దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే చివరిగా రెండు మాటలు చెప్పి నేను మాటను ముగిస్తున్నాను. అదేమిటంటే, ముష్రిక్కులు దైవ తిరస్కారులు, బహు దైవారాధనకు పాల్పడేవారు. అలాంటి వారి కోసము విశ్వాసులు క్షమాభిక్ష కొరకే అల్లాదు ప్రార్థన చేయరాదు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి దైవ వాక్యాలు తిరస్కరించడంతో పాటు నిన్ను రాళ్లతో కట్టి చంపేస్తాను అని హెచ్చరించినప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నేను అల్లాతో మీకోసం దువా చేస్తాను అని వెళ్ళి దువా చేశారు. అయితే ఎప్పుడైతే అతను అల్లాహకు శత్రువు అని తెలుసుకున్నారో తర్వాత ఆయన అతని కోసం దువా చేయలేదు. ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ కూడా ఒక నిబంధన పెట్టాడు, దైవ తిరస్కారులకు బహుదైవారాధనకు పాల్పడే ముష్రికుల కొరకు విశ్వాసులు క్షమాభిక్షగా ప్రార్థన చేయరాదు అని చెప్పాడు. వారు బ్రతికి ఉన్నంతకాలం వారికి రుజు మార్గం దక్కాలని, హిదాయత్ దక్కాలని ప్రార్థన చేయవచ్చు, కానీ వారి మన్నిపు కోసము క్షమాభిక్ష కోసం మాత్రము ప్రార్థన చేయడానికి అనుమతి లేదు. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికీ పిలుపునిస్తున్నాను, చూడండి, అవిశ్వాసానికి పాల్పడితే, దైవ ధర్మ తిరస్కారానికి పాల్పడితే తర్వాత సంతానానికి కూడా మీ క్షమాపణకై ప్రార్థించడానికి అనుమతి ఉండదు. అంతటి ఘోరమైన నేరమది. కాబట్టి అవిశ్వాసానికి పాల్పడకండి, దైవ ధర్మ తిరస్కారానికి గురి కాకండి, అల్లా వైపుకు రండి, అల్లా ధర్మాన్ని స్వీకరించి అనుసరించండి. ఇన్షాల్లాహ్ ఇహపార లోకాల్లో సాఫల్యము పొందుతారు. చివరిగా ఒక మాట ఏమిటంటే, ధర్మం ఎవరికి వారసత్వంలో రాదు. నూహ్ అలైహిస్సలాం వారు ప్రవక్త అయినా కానీ కుమారునికి వారసత్వంలో ధర్మం దక్కలేదు. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్త అయినా కానీ తండ్రికి వారసత్వంలో ధర్మం దక్కలేదు. ధర్మాన్ని స్వీకరించి అనుసరిస్తేనే ధర్మం మనిషి జీవితంలో వస్తుంది. కాబట్టి అల్లా ధర్మాన్ని తెలుసుకోండి, విశ్వసించి ఆచరించండి. చివరిగా ఒక విషయం ఏమిటంటే, అల్లా ధర్మాన్ని విశ్వసించి ఆచరిస్తున్నప్పుడు అల్లా సుబ్హాన వతాల వారి భక్తిని బట్టి వారిని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నెగ్గాలంటే ఓపిక, సహనము మరియు ధర్మం మీద నిలకడ పాటించాలి. అల్లా సుబ్హాన వతాల ఈ భూమండలం మీద అందరికంటే ఎక్కువగా ప్రవక్తల్ని పరీక్షించాడు. ఆ తర్వాత ఎవరిలో ఎంత భక్తి ఉండిందో అంత భక్తి ప్రకారం వారికి పరీక్షించాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి పరీక్ష అల్లా తరపు నుంచి జీవితంలో కష్టాల రూపంలో కూడా రావచ్చు, సంతోషాల రూపంలో కూడా రావచ్చు. అన్ని వేళలా అల్లా మీద నమ్మకం ఉంచుకుని అల్లా మార్గంలో నడుచుకోవటంలోనే ఇహపర లోకాల సాఫల్యం ఉంది. అల్లాతో నేను దువా చేస్తున్నాను, అల్లా సుబ్హాను వతాలా మమ్మల్ని అందరినీ ఇస్లామీయ ధర్మం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.